ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోయినా ఆ పార్టీ నేతలు అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దేశం రాష్ట్రం నాశనం అవుతోంది మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నా నేను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజనకి కారకుడు నా మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన కుండ బద్దలు కొట్టారు అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది వైఎస్ఆర్ అని ఆయన వెల్లడించారు చెన్నారెడ్డితో మొదలైనటువంటి ఉద్యమం ఉస్మానియాకి చేరింది ఆ తర్వాత కేసీఆర్ దానికి సారథ్యాన్ని వహించారు అని ఆయన పేర్కొన్నారు సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు ఇచ్చారని అన్నారు విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు తిరుపతిని రాజధాని చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కి ఉత్తరం రాశానని ఆ లేఖని బహిర్గతం కూడా చేశారు తిరుపతి చుట్టూ లక్ష లెక్కల ప్రభుత్వ భూమి ఉందని ఆయన వెల్లడించారు తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉందని అన్నారు ఆయన తోళ్ళూరుని రాజధానిగా సాధ్యం కాదని అది శపించబడినటువంటి స్థలమని చంద్రబాబుకి ముందే చెప్పానన్నారు తుళ్లూరు శపించబడిన స్థలం అని ఆయన పేర్కొన్నారు ఆ స్థలంలో చంద్రబాబు అడుగుపెట్టి మటాష్ ఆయన పేర్కొన్నారు అంజయ్య భవనం వెంకట్రామ్ ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయని తుళ్లూరులో అడుగు పెడితే గండం తప్పదని అన్నారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి తిరుపతికి పద్నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ప్రభుత్వం యొక్క అధికారులు నెత్తిన ఉమ్ము వేసే రోజు దగ్గరలో ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు బోగస్ ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ఎన్నికలు ఎవరికి అవసరమని కూడా ఆయన ప్రశ్నించారు ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి